అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను మీ ప్రియాంకరావు. అలనాటి రోజుల్లో వస్తు మార్పిడి విధానంతో కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలు జరిగేవి. ఆ స్థానం నుంచి నాణ్యాలు, నోట్ల చలామణితో వస్తువులు కొనడం ప్రారంభమైంది. రాతి యుగం నుంచి టెక్నాలజీ యుగం వైపు దూసుకెళ్లే క్రమంలో ఆన్లైన్ పేమెంట్ విధానంతో ప్రపంచం మారిపోయింది. ఏజీ ట్రాన్సాక్షన్స్తో ఇప్పుడు యూపీఐ పేమెంట్లు హల్చల్ చేస్తున్నాయి. కానీ నేటికి కొన్ని ప్రాంతాల్లో వస్తు మార్పిడి విధానం ఉందన్న విషయం వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. అది ఎక్కడో కాదు, భారత్లోనే. ఊహించలేకపోతున్నారు కదూ, ఎక్కడ జరిగింది, ఏ వస్తువులతో మార్పిడి చేసుకుంటున్నారో కూడా తెలుసుకుందాం. పట్టణవాసులకు వస్తు మార్పిడి విధానం అంతగా తెలియదు, కానీ గ్రామాల్లో నేటికి ఇది అమలవుతుందని నెట్టింట ఓ వీడియో అందుకు సాక్ష్యంగా మిగిలింది. ఓ గ్రామంలో పానీపూరి అమ్మేందుకు ఓ వ్యక్తి వచ్చాడు. అయితే అతను కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకోవడం లేదు, పండించుకున్న గోధుమలను తీసుకుని పానీపూరీలు ఇస్తున్నాడు. మిడ్ నైట్ ట్రావెల్ వితౌట్ మనీ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. అది కాస్త నెట్టింట వైరల్గా మారింది, మిలియన్ల కొద్ది వ్యూస్ లభించాయి. మా చిన్నప్పుడు మేము కూడా మా గ్రామంలో ఇలాగే చేసేవాళ్ళమని కొందరంటే, ఈ పానీపూరీలు చాలా ఖరీదు ఎక్కువ, ప్లేట్ నిండా ఉన్న గోధుమలకు 9 పానీపూరీలు మాత్రమే వచ్చాయంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.